హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నీట్ 2020 తెలంగాణ ఎంబీబీఎస్ బి కేటగిరీ సీట్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఏంటి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ ఎంత ఉంటుంది, బి కేటగిరీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో టోటల్ గా 20 ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో 17 కాలేజెస్ నాన్ మైనారిటీ కాలేజెస్, అంటే వీటిలో ఏ కేటగిరీ వారైనా సీట్ తెచ్చుకోవచ్చు. ఈ 17 కాలేజెస్ లో టోటల్ బి కేటగిరీ సీట్స్ వచ్చేసి 869 సీట్స్. నెక్స్ట్ మనకు 3 మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి. ఇందులో ఓన్లీ మైనారిటీ క్యాండిడేట్స్ కు మాత్రమే అడ్మిషన్ ఉంటుంది. బి కేటగిరీ కౌన్సిలింగ్ మనకు మామూలు జనరల్ కౌన్సిలింగ్ లో ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. మీకు బి కేటగిరీలో సీట్ కావాలంటే మళ్ళీ సెపరేట్ గా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీకు సీట్ వస్తే ఏ కాలేజ్ లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ కి వెళ్లి అక్కడ మీ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి ఫీ కట్టాలి. మీ డాక్యుమెంట్స్ లో ఏం మిస్ అయినా, అలాగే కరెక్ట్ టైం లో ఫీ కట్టలేకపోయినా మీ సీట్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మన మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు, మీరు నీట్ 2021 కి ప్రిపేర్ అవుతుంటే అన్అకాడమీ టుమారో 29th నవంబర్ సండేనా మీకోసం ఇండియాస్ లార్జెస్ట్ నీట్ కాంపిటీషన్ అన్అకాడమీ కాంబాట్ ని మీ ముందుకు తెచ్చింది. ఇది ఒక ఫోర్ట్ నైట్ కాంపిటీషన్ టెస్ట్. అంటే ఎవ్రీ 15 డేస్ కి ఒకసారి మీరు ఆల్ ఇండియాలో నీట్ కి ప్రిపేర్ అవుతున్న మాక్సిమం అందరి స్టూడెంట్స్ తో కలిపి ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఈసారి మనకు నవంబర్ 29th మార్నింగ్ 11 న అన్అకాడమీ కాంబాట్ లైవ్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయినా, సెకండ్ ఇయర్ అయినా, లేదా మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటున్నా, ఎవరైనా ఈ కాంబాట్ లో పార్టిసిపేట్ అవ్వచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, లాంగ్ టర్మ్ వాళ్ళకి సెపరేట్ పేపర్స్ కూడా ఉంటాయి. ఈ అన్అకాడమీ లైవ్ ఎగ్జామ్ కంప్లీట్ అవుతానే మీకు లీడర్ బోర్డ్ కూడా చూపిస్తుంది. అంటే ఎగ్జామ్ రాసిన వారిలో మీ పొజిషన్ ఏంటి, అలాగే స్పీడ్ అండ్ యాక్యురసీని కూడా చూపిస్తుంది. ఈ రెండు మీకు ఒక నీట్ ఆస్పిరెంట్ గా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ నీట్ ఎగ్జామ్ లో. అలాగే ఎగ్జామ్ అయిన తర్వాత అన్అకాడమీలో ఉన్న టాప్ ఎడ్యుకేటర్స్ మీకు ఈ క్వశ్చన్స్ కి సొల్యూషన్స్ కూడా చెప్తారు. ఈ ఛాన్స్ ని ఎవ్వరు మిస్ అవ్వకండి. మీరు లీడర్ బోర్డ్ లో కనుక టాప్ లో ఉంటే నీట్ 2021 లో పక్కాగా ఎంబీబీఎస్ సీట్ వచ్చేసినట్టే. అలాగే టాప్ 100 ర్యాంకర్స్ కి మంచి గిఫ్ట్స్ కూడా ఉంటాయి. నేను డిస్క్రిప్షన్ లో అన్అకాడమీ కాంబాట్ యొక్క లింక్ ఇచ్చాను, మీరు అక్కడి నుండి సిలబస్ కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఎగ్జామ్ టోటల్లీ ఫ్రీ, ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, అన్అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అన్అకాడమీ అని సెర్చ్ బార్ లో టైప్ చేసి యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవడమే. కమ్ ఎన్రోల్ అండ్ లెట్స్ క్రాక్ ద నీట్ 2021 విత్ అన్అకాడమీ. నెక్స్ట్, తెలంగాణ ఎంబీబీఎస్ బి కేటగిరీ ఫ్రీ స్ట్రక్చర్ గురించి వస్తే, మనకు ఎంబీబీఎస్ బి కేటగిరీ ఫీ 11 lakhs టు 13 lakhs ఉంటుంది. కానీ ఈసారి ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ లో ఈ బి కేటగిరీ ఫీ 14 lakhs కి పెంచవచ్చని వచ్చింది. మనకి ఎంత ఫీ ఉంటుందో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనకు బి కేటగిరీలో ఎలాంటి రిజర్వేషన్ ఉండదు, ఈవెన్ క్యాస్ట్ రిజర్వేషన్ కూడా ఉండదు. ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తే వారికి సీట్ ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం నీట్ 2020 తెలంగాణలో బి కేటగిరీ ఎంబీబీఎస్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కాలేజ్ వైజ్ ఎంత ఉండొచ్చో తెలుసుకుందాం. ఈసారి కరోనా వల్ల అందరూ ఎకనామికల్ గా చాలా వీక్ అయ్యారు కాబట్టి కట్ ఆఫ్ పెరగకపోవచ్చు. బి కేటగిరీ సీట్స్ కి కట్ ఆఫ్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు కాలేజ్ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూపిస్తాను, చూసేయండి. ఫ్రెండ్స్, నీట్ గురించి కానీ ఎంసెట్ గురించి కానీ ఏం అప్డేట్ ఉన్నా మన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటాను. మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, అక్కడి నుండి జాయిన్ అయిపోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.